సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుకుని ఏదైతే చెప్పిందో ఆ గ్యారంటీలు అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల వైద్య ఖర్చులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. మిగతా 4 గ్యారంటీలు కూడా 100 రోజుల్లో పూర్తి చేసినటువంటి బాధ్యతగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇవాళ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో అమలు చేయడం కోసం ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మిర్యాలగూడ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతూ ఉన్నది. ఈ 9.5 ఏళ్ల నిరంకుశ పాలనకి ఆ చర్మగీతం పాడుతూ, ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, మిర్యాలగూడ నియోజకవర్గం క్యాంప్ ఆఫీసు, పేద ప్రజల క్యాంప్ కార్యాలయము, మనందరి క్యాంపు కార్యాలయం, పరిపాలన మరింత సౌలభ్యం కోసమని ఇలా క్యాంపు కార్యాలయంకి అడుగు పెడుతున్న సందర్భంగా మరొకసారి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను.